పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జిల్లా కోర్టు శాశ్వత భవనాలు నిర్మించాలని న్యాయవాదుల నిరసన. జీవో నంబర్ 52 వెనక్కి తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రాలు. పెద్దపల్లి ప్రగతి నగర్లో బడిబాట ఇంటింటి సర్వే, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈఓ మాధవి వినతి. కాళేశ్వరం భూ నిర్వాసితుల ఉద్యమ కేసులో పెద్దపల్లి కోర్టులో మాజీ మంత్రి శ్రీధరబాబు హాజరు. రైతుల పక్షాన నిలబడిన వారిపై కేసులు పెట్టిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందని ఎద్దేవా. వెంకట్రావుపల్లి కుమ్మరికుంట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ. వరంగల్ రైతు డిక్లరేషన్ను గడప గడపకు తీసుకెళ్తామన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. రాజీనామాకు సిద్ధమవుతున్న పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి మున్సిపల్ విషయాలపై సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన తర్వాత రాజీనామా నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యను కలిసిన బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్, బహుజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం. బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పెద్దపల్లి పోలీసులు హైదరాబాద్లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై బీజేపీ నాయకుల నిరసన. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో కొండగుర్ల అన్నయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం, ఫౌండేషన్ సేవలు కొనసాగుతాయన్న ప్రధాన కార్యదర్శి షేక్ షకీల్. పెద్దపల్లి జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టాలి, మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు డిమాండ్. మన ఊరు మనబడి ద్వారా సర్కారు బడులకు పూర్వ వైభవం, ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ. నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని వార్డులలో చేపడుతున్న పనులను వివరించిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి. పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో పలు సౌకర్యాలు కల్పిస్తున్నారంటున్న పలువురు పాఠకులు.